ఒకసారి ఇక్కడ పిల్లర్ నెంబర్ కనబడుతుంది. పిల్లర్ నెంబర్ అయితే మీరు చూడండి. ఈ రోజు మనము సికింద్రాబాద్కి వచ్చేసామండి. సికింద్రాబాద్లో పీనుగుల మల్లన్న స్వామిగా, అలాగే మహంకాళి అవతారమైన పల్లాలేశ్వరి అమ్మవారిగా తమ్ముడిగా ఇక్కడ పూజలు అయితే అందుకుంటున్నారు. పీనుగుల మల్లన్న స్వామి చాలా పవర్ఫుల్ ఆలయం అని మనం చెప్పుకోవచ్చు. ఎలాంటి కోరికైనా సరే మనం కోరుకుంటే మాత్రం తప్పనిసరిగా తీరుతుందని చెప్పి చాలామందికి తెలుసు. కానీ ఈ గుడికి ఆ పేరు ఎలా వచ్చిందో చాలామందికి తెలియదు. పవిత్రమైన దేవుని ఆలయానికి అపవిత్రమైన పీనుగుల పేరు ఎందుకు పెట్టారో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము. ఈ వీడియో పూర్తిగా ఇలాగే మీరు చూస్తూనే ఉండండి. ఈ ఆలయం కూడా దాదాపుగా 150 సంవత్సరాల పైబడే ఆలయం అని చెప్పుకోవచ్చు. పూర్వకాలంలో కలరా వ్యాధితో చాలామంది చనిపోతే ఈ స్థలంలో, ఈ ఆలయం ఉన్న స్థలంలో చాలామందికి పీనుగులు అనేది ఇక్కడ స్థలంలో పడేసి వెళ్తున్నారంట. భక్తుల స్వప్నంలో ఆ మహంకాళి అమ్మవారు దర్శనమిచ్చి, ఇక్కడ నేను పల్లందేశ్వర అమ్మవారుగా అలాగే నా తమ్మునికి సపోర్టుగా ఇక్కడ వెలుస్తున్నాను అని చెప్పి మాయమైపోయిందంట ఒక స్వప్నంలో. మరోసటి రోజు ఆ భక్తులు అనేది ఈ ఆలయం దగ్గరికి వచ్చి చూస్తే మాత్రము మహంకాళి అవతారం పల్లాలేశ్వరి అమ్మవారు అలాగే తమ్ముడుగా మల్లన్న స్వామిగా ఇక్కడ పూజ అయితే అందుకుంటున్నారంట. అందుకే ఇక్కడ పీనుగులు పడేసి వెళ్ళారు కాబట్టి పీనుగుల మల్లన్న అని చెప్పి పేరైతే ఇక్కడ వచ్చేసిందంట. మనం ఆలస్యం చేయకుండా ఆలయం లోపలికైతే వెళ్దాము. ఇది చాలా పవర్ఫుల్ ఆలయం అండి, ఎందుకంటే చాలామంది కూడా ఈ ఆలయం ఇక్కడ ఉన్నట్టు కూడా తెలియదు. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరువలో ఉంటుంది. బస్ స్టాప్ తిరుమలగిరి వెళ్ళే బసెస్ ఉంటాయి, మళ్ళీ గట్కేసర్కి వెళ్ళే బసెస్ ఎక్కడైతే ఆగుతాయి స్టాప్కు పక్కనే ఉంటుంది ఆలయము. మరి ఆలస్యం చేయకుండా ఆలయం లోపలికైతే వచ్చేసాము. మహంకాళి అమ్మవారిని మనం చూడవచ్చు ఇక్కడ మనకు కనబడుతుంది. అలాగే మనకు వినాయకుడు కూడా మనకు కనబడుతున్నాడు. ఈ వినాయకుడిని కూడా చూద్దాం ఇలాగే. అలాగే మనం ఆలయం లోపలికి వెళ్ళి కొన్ని విషయాలు కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇలాగే మీరు చూస్తూనే ఉండండి. ఇక్కడ కొమరవెల్లి మల్లన్న స్వామి కూడా నాకు కనబడతాడు ఈ ఆలయంలో. వాళ్ళు ప్రతిష్ఠించారంట, అది స్వయంభూ అయితే కాదు. స్వయంభూగా వెలిసిన పల్లాలేశ్వరి అమ్మవారిని అలాగే మల్లన్న స్వామిని మనం ఈ ఆలయంలో చూడొచ్చు. ఇలాంటి ప్రాచీనమైన ఆలయాలు మీరందరూ చూస్తారని చెప్పి ఈ చిన్న వీడియో తీయడం అయితే జరిగింది. మీరు ఇలాగే చూసినా ఉండండి. నమస్తే, వి స్టార్ వి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు సికింద్రాబాద్కి అయితే మనం వచ్చేసాము. సికింద్రాబాద్ బస్ స్టాప్ పక్కనే అక్క తమ్ముడిగా పూజలు అందుకుంటున్న ఈ ఆలయము, ఈ ఆలయం కూడా దాదాపుగా 150 సంవత్సరాల పైబడిన ఈ ఆలయము స్వయంభూగా వెలిసారు పల్లాలేశ్వరి అక్కగా మల్లన్న తమ్ముడిగా. ఈ ఆలయంలో మనం చూడొచ్చు కొమరవెల్లి మల్లన్న స్వామిని కూడా మనం ఈ ఆలయంలో చూడొచ్చు. ఈ స్థల పురాణం కొద్దిగా చెప్పాలంటే పూర్వకాలంలో పేగు వ్యాధితో చాలామంది చనిపోతుంటే ఇప్పుడు మనమున్న ఈ స్థలంలో పీనుగులను ఇక్కడ పడేసి వెళ్ళేవారంట. అప్పుడు అక్క తమ్మునిగా పల్లాలేశ్వరి మల్లన్న ఇక్కడ వెలిసారంట, చాలామందికి కాపాడుతూ వస్తున్నారంట. ఆనాటి నుండి నేటి వరకు ఎందరికో కాపాడుతూ వస్తున్నారంట. తన ఆశీర్వాదాలు నిరంతరం ఇస్తూనే ఉన్నారు. ఈ స్థలానికి, ఈ ఆలయానికి పీనుగులు ఇక్కడ పడేసి వెళ్ళారు కాబట్టి పీనుగుల మల్లన్న అని పేరైతే వచ్చేసిందంట. మరి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తుంటాను. మీరు ఇలాగే చూస్తూనే ఉండండి. ఆలస్యం చేయకుండా ఆ పల్లాలేశ్వరి అమ్మవారిని అలాగే ఆ మల్లన్న స్వామిని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఇలాగే చూస్తూనే ఉండండి.
మల్లాలినే మల్లాలేశ్వరి పేరు అయితే తెలిసింది. అయ్యవారి పేరు పీనుగుల మల్లన్న. పైన కొమరవెల్లి మల్లన్న ఆమె బలజ మేడలమ్మ అవి గొల్లకేత భార్యలు పైన చేపించి అన్నమాట. బ్రెయిన్ వ్యాడ్ వచ్చి చనిపోయినప్పుడు శవాలన్నీ ఇక్కడ వేసేవారంట. ఆ శవాలను వేసినప్పుడు ఆ టైంలో ఈ అమ్మ అహంకారం అని మొక్కారంట, అమ్మ మమ్మల్ని కాపాడంటే నేను తమ్ముడు వెళ్ళి కాపాడుతానన్నారంట అని ఇక్కడ అక్క తమ్ముడు స్వయంగా వెళ్ళారనమాట. ఎప్పటి నుంచి ఉండేవాళ్ళని మిగతాన్ని కాపాడారనమాట. వాళ్ళు చనిపోయిన జాగా వెళ్ళారు కాబట్టి పీనుగుల మల్లన్న అని పేరు వచ్చింది. ఆ తమ్ముడికి సపోర్ట్గా అక్క తెలిసింది అనమాట. మహంకాళి అమ్మ పేరు పలాలేశ్వరి అనమాట. ఆయన పేరు పీనుగుల మల్లన్న అంటారంటే చనిపోయిన జాగాలో వాళ్ళు ఇప్పటికి కూడా చాలా బాగోలేని వస్తారు. వచ్చి ఆయన బండారు తీసుకుని వెళ్తారన్నమాట. మంచిగా వెళ్తారు వాళ్ళకి నమ్మకం. ఎక్కువ అనారోగ్య పోళ్ళు వస్తారు సంతానం గురించి. ఎందుకైనా కానీ వచ్చారంటే ఆయన అనుగ్రహం ఉంటేనే గుళ్ళోకి వస్తారు, లేకుంటే ఎవరు రారు. ఇక మహాకాళి జాతర ఉంది బాగా. ఇప్పుడు సంక్రాంతి నిలబెట్టి నుంచి ఉగాది వరకు సత్యవారాలు అని ఇక్కడే తిరుగుతారనమాట. దగ్గరలో ఉంది కాబట్టి రైల్వే స్టేషన్ దగ్గరే కదా గుడి. మా వారే ఎంత కట్టించింది పాతది కానీ మా వారు కట్టించారు. తరం మేము చేయబట్టి ఏడో తరం అనమాట. స్వామి సేవ సొంత పైసలు పెట్టే చేస్తాము. నమస్కారం అండి, నా పేరు రమేష్ అండి. నేను ఇక్కడనే ఉంటాను సెకండ్ బజార్ సికింద్రాబాద్లో. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న మల్లన్న దేవుడు సత్యమైన దేవుడు. భక్తులు చాలా మంది ఇక్కడ వచ్చేసారు, పూజలు తీసుకుంటారు. అందరూ దేవుడు ఎవరికి ఏది కావాలన్నా కలిగిస్తారు. ఎందుకంటే ఇక్కడ పీనుగుల మల్లన్న అనే పేరు వచ్చినందుకు మా ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతుంది ఇక్కడ రోడ్డు మెయిన్ రోడ్డుకి. ఇంకా అట్లాంటిది ఇట్లా వచ్చినందుకు యాక్సిడెంట్లు తగ్గినాయి. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దేవునికి దర్శనం చేసుకొని పోతారు. ఎవరు అన్నగాని సండే కానీ అమావాస రోజు కానీ పుణ్యం రోజు కానీ ఇక్కడ చాలా రష్ ఉంటుంది. ఏముగా పెంచిన అక్క తమ్ముడు ఈ ఆలయము మలుగుడ వచ్చి తెలియని వాళ్ళు తెలుసుకోవచ్చు. ఇక్కడికి వచ్చినాక మీరు మొక్కుకున్నట్లయితే మీకు అన్ని మంచిగా జరుగుతాయి. అలా సత్యమైన గుడి వాళ్ళందరికీ మంచిగా జరుగుతాయి. పెళ్లి గానాలు పెళ్లి జరుగుతాయి, సంతానం లేని వాళ్ళకి సంతానం జరుగుతుంది. ఎవరికైనా ఆరోగ్యం బాగలేకున్నా కూడా మంచిగా దేవుణ్ణి మొక్కుకుంటే మంచిగా జరుగుతుంది. ఓం నమః శివాయ. చూశారు కదా, అమ్మ మనకు చాలా విషయాలు తెలియజేసింది. పూర్వకాలంలో పేగు వ్యాధితో చనిపోతే ఈ స్థలంలో చనిపోయిన వారికి పడేసి వెళ్తున్నారంట. చాలామంది ఆ మల్లన్నను వేడుకోగా భక్తుల కోరిక మేరకు ఇక్కడ అక్క తమ్మునిగా వెలిసి ప్రతి ఒక్కరికి కాపాడుతూ వస్తున్నారంట. అందుకే ఈ స్థలానికి పీనుగుల మల్లన్నగా పేరొచ్చింది. చూశారు కదా, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒక్కసారి వీలుంటే మీరు కూడా సికింద్రాబాద్కు విచ్చేసినట్టయితే ఈ ఆలయం కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బస్టాప్కు అతి చేరువలోని ఈ ఆలయం ఉంటుంది. మీ ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ నిరంతరము నాకు నా ఛానల్కు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుండే ప్రయత్నం అయితే నేను చేస్తాను. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కొన్ని విషయాలు తెలియజేసిన అమ్మకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ.